ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చందుర్తి మండల అధ్యక్షులు దారం బాలరెడ్డి అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెడ్ల రణబేరి పోస్టర్ను ఆవిష్కరించారు. రెడ్ల రణబేరిని మార్చి 7న హైదరాబాద్లోని కొంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర NH44 రోడ్డు గుండ్ల పోచంపల్లి చౌరస్తాలో నిర్వహించబడుతుందని అన్నారు. హామీ ఇచ్చిన విధంగా చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రెడ్డి హాస్టల్కి వెంటనే 10 కోట్లు విడుదల చేసి నిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గానికి ఒక ఓసీ గురుకుల విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు దారం బాలరెడ్డి, సలహాదారులు సామా బాలరెడ్డి, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, నారాయణ రెడ్డి, రెడ్డి ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై రెడ్డి. తలపెట్టినటువంటి రెడ్డిల రణబేరిని ప్రతి రెడ్డి బాంధవులు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్క రెడ్డి బాంధవులు మార్చి 7న ప్రతి ఒక్కరు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను.